గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ అడగచ్చో అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఫర్ ద సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ, ఫర్ ద డిఆర్డిఓ ఎంటీఎస్ కానీ, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కన్సర్నింగ్ చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ గో త్రూ దాట్. అండ్ మీకు ఇది నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ యాజ్ యూ కెన్ సీ అన్నీ పిక్చరైజ్ తోటే ఉంటాయి. సో లెట్ అస్ స్టార్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్. అండ్ మీకు మొత్తం ఈ నోటిఫికేషన్స్ కానీ, జాబ్ నోటిఫికేషన్స్ కానీ అన్నీ మీకు కావాలంటే యూ కెన్ డైరెక్ట్లీ ఫాలో ఆన్ మై ఫేస్బుక్ ఐసీటీఏ స్పేస్ కదిరి కొడితే మీకు వస్తుంది. ఎవరికైనా కోచింగ్ కావాలనుకున్నా కూడా దెర్ ఈజ్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ కదిరి. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ విత్ ద మొబైల్ నెంబర్ విచ్ ఈస్ గివెన్ స్లైడ్ ఎండ్లో అనమాట. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే అమరావతి అని చెప్పుకోవచ్చు. హౌ దిస్ లుక్స్ లైక్ అంటే గౌతమ్ బుద్ధుడు ఈ విధంగా ఉంటాడు అమరావతిలో. సో ఈ ప్లేస్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం అక్కడ చూడొచ్చు అనమాట అమరావతిలో. నెక్స్ట్ ఏంటంటే టాలెస్ట్ స్టాచ్యూ చూసినట్లయితే ఈ స్టాచ్యూ అనేది ఆంజనేయ స్వామి స్టాచ్యూ, 135 మీటర్స్ హైట్ అనేది ఉంటుంది. ఇది ప్లేస్ ఎక్కడ అంటే పరిటాల అనే ఊర్లో మనం చూసినట్లయితే NH9 నేషనల్ హైవే 9 దగ్గర అప్రాక్సిమేట్లీ 30 కిలోమీటర్ ఫ్రమ్ విజయవాడలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి టాలెస్ట్ స్టాచ్యూ మనం చెప్పుకోవచ్చు. మన చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతను ఎప్పుడు ఈ విధంగా టేక్ ఓవర్ చేయడం జరిగిందంటే 30th May 2019 టేక్ ఓవర్ చేయడం జరిగింది. తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ యాజ్ యూ కెన్ సీ అమరావతి. అండ్ గవర్నర్ చెప్పాడు, గవర్నర్ ఈజ్ ఎవరు గవర్నర్ అంటే బిశ్వభూషణ్ హరిచందన్ అనే అతను మన గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా గుర్తుంచుకోవచ్చు. ఇతను 24th July 2019 టేక్ ఓవర్ చేయడం జరిగింది. బిశ్వభూషణ్ హరిచందన్ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టేట్ అనిమల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ అనిమల్ బ్లాక్ బక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా నల్ల జింక అని మనం తెలుసుకోవచ్చు. ఈ బ్లాక్ బక్ మన స్టేట్ అనిమల్ అయితే. నెక్స్ట్ మనము లాంగ్వేజ్ ఏంటంటే ఇది మొట్టమొదటి స్టేట్ ఏదైతే లాంగ్వేజ్ బేస్డ్ మీద స్టేట్ అనేది ఫామ్ అయింది అంటే అది మన ఆంధ్రప్రదేశ్ అని తెలుసుకోవచ్చు. ముద్దు మద్రాసులో ఉండింది, మద్రాసు నుంచి ఈ విధంగా డివైడ్ కావడం జరిగింది. సో ఇది లాంగ్వేజ్ బేస్డ్ అయిన ఫస్ట్ స్టేట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అని తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఆ ఇల్లు అప్ టు మనము బండిరా వరకు మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే వైజాగ్లో ఉంది. యూ కెన్ డైరెక్ట్లీ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. నెక్స్ట్ ఏంటంటే కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో కూచిపూడి అనేది మీరు చూసారు చూడొచ్చు ఏ విధంగా డ్రెస్ అనేది, డ్రెస్సింగ్ ఏ విధంగా ఉంది, డ్యాన్స్ అనేది మనకు తెలుసు అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటాము, చాలా బాగా జరుపుకుంటాము సంక్రాంతి పండుగలో. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పుకోరు. మకర సంక్రాంతి మార్క్స్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద సన్ ఇన్ టు ద జుడియాక్ సైన్ ఆఫ్ మకర రాశి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనము మకర సంక్రాంతి బాగా జరుపుకుంటాము. అక్కడ ఆ పండగ రోజు ఈ విధంగా కోళ్ళ పంజాలు కూడా ఆడతారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉగాది, దాని తర్వాత మంచి పండగ. సో ఉగాది ఇది ఈ విధంగా ఫెస్టివల్ టు థ్యాంక్ డైటీ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము ఉగాది పచ్చడి అనేది జరుపు చేసుకుంటాము. చాలా వేరే వేరే వంటకాలు చేసుకొని ఈ విధంగా మనం అందరము తింటామని తెలుసుకోవాలి. సో ఇలా చూసినట్లయితే మనకి తోరణాలు కూడా కడతారు ఆ టైంలో. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ ఉగాది అనేది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ హైవే 5, ఈ హైవే అనేది చెన్నై నుంచి ఇది డైరెక్ట్ మనం విశాఖపట్నం త్రూ వెళ్తుంది. సో మనము ప్రతి ఒక్కటి వైజాగ్ నుంచి ఈ విధంగా త్రూ వెళ్ళి విజయవాడ వైజాగ్ నుంచి వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ మనము శ్రీ వెంకటేశ్వర లేదా పాపికొండ నేషనల్ పార్క్ ఎక్కడున్నాయి అంటే ఈ వెంకటేశ్వర మరియు పాపికొండ నేషనల్ పార్క్ అనేది మనము ఇక్కడ చూసిన రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉందని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పులికాట్ సరస్సు అనేది ఈ బర్డ్ శాంక్చురీ అనమాట. పులికాట్ బర్డ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే మన ఈ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మధ్యలో మనం ఈ విధంగా మనం చూడొచ్చు. విశాఖపట్నం పోర్ట్ ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఏరియల్ వ్యూ అనమాట. బాగా హైలోలో నుంచి వ్యూ అనేది తీయడం జరిగింది. సో ఇది వైజాగ్లో ఉందని చెప్పుకోవచ్చు విశాఖపట్నం పోర్ట్. నెక్స్ట్ శ్రీహరికోట రాకెట్ రేంజ్ ఎక్కడుందంటే SHAR అంటారు. ఈ రాకెట్ రేంజ్ అనేది శ్రీహరికోట ఐలాండ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ అనమాట. అంతేకాకుండా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ కూడా మనం ఇక్కడే చూడొచ్చు అనమాట, నెల్లూరు డిస్టిక్లో. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం ఎక్కడుంది అంటే ఇది మనము విశాఖపట్నంలోనని చెప్పుకోవచ్చు.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడుందంటే మనకు తెలుసు, ఇది తిరుపతి తిరుమలలో మనము చూడొచ్చు ఇక్కడ. సో ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విధంగా మనం హిస్టారికల్ మాన్యుమెంట్ మనం ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ మనకి నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కడుంది అంటే కృష్ణా నది పైన ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ రామ్ సాగర్ డ్యామ్ ఎక్కడుంది అంటే ఇది కూడా కృష్ణా నది పైనే ఉంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, రామ్ సాగర్ డ్యామ్ అనేది. నెక్స్ట్ మనం చూసినట్లయితే తుంగభద్ర కూడా, తుంగభద్ర నది పైన ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వాళ్ళకు నీళ్ళు అనేది సప్లై చేయడం జరుగుతుంది. పోచంపాడు ప్రాజెక్ట్ ఎక్కడుందంటే గోదావరి నది పైన ఈ పోచంపాడు ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. శ్రీశైలం డ్యామ్ అనేది కృష్ణా రివర్ పైన ఉంది. ఇది కూడా మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. మొత్తం ఈ డ్యామ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ గుర్తుంచుకోండి. ఒకసారి కాకుండా రెండుసార్లు చూడండి. నెక్స్ట్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ అనేది చూసినట్లయితే ఎక్కడుంది అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ అనేది దీన్ని చూసినట్లయితే మనకు కృష్ణానది పైనే ఉంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు ఎవరు అంటే మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అతను మొట్టమొదటి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యాక్ట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కొన్ని ఫ్యాక్ట్స్, ఏ సంవత్సరంలో తెలంగాణ స్టేట్ నుంచి విధంగా సపరేట్ కావడం జరిగింది. తెలంగాణ స్టేట్ అంటే 2014 ఈ విధంగా స్టేట్ సపరేట్ కావడం జరిగింది. నెక్స్ట్ హూ ఈజ్ నాట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ నోన్ యాజ్ కవిత్రాయ, 3 గ్రేట్ పోయట్స్ని తెలుగులో కవిత్రాయ అంటారు. ఎవరు కాదు దీంట్లో అంటే కవిత్రాయలు అంటే మనకు తెలిసిన వాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ అని ఈ ముగ్గురు మనకు తెలుసు. వీళ్ళందరూ 3 గ్రేట్ పోయిట్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని చెప్పుకోవచ్చు. పోతన మాత్రం కాదు, నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ అని వీళ్ళు ముగ్గురు మాత్రమే కవిత్రాయ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఏరియా వైజ్ ఇండియాలో ఏ స్థానంలో ఉంది అంటే ఏరియా వైజ్ ఇండియాలో 7వ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ఎవరు ఈ విధంగా మహాభారతాన్ని తెలుగు లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసింది అంటే నన్నయ్య ఈ విధంగా మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏది లార్జెస్ట్ డిస్ట్రిక్టు ఏరియా వైజ్ అంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిక్ట్లలో కన్నా అతిపెద్ద డిస్ట్రిక్టు అనంతపురం జిల్లా, అంటే మా జిల్లా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే విచ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ బై ఏరియా వైజ్ ఇన్ అంటే మనం అదే మన అనంతపూర్గా మనం గుర్తుంచుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు దీనికి తప్ప మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్ తప్ప ఇంక మిగతావి ఏమీ రావు. సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ అవర్ స్టేట్. అండ్ ఎనీ క్వశ్చన్స్ అనేది అడిగినా కూడా దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే అంతా ఆంధ్రప్రదేశ్ చదువుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.